లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు పొందడం కోసం ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ డ్రెస్ మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, ఇది ఆది టాప్. ఈ టాప్కి అసలు కొలతలు ఎలా తీసుకోవాలి, అది ముందుగా మనం డ్రెస్ని ఇలా మనం బార్గా పెట్టుకోవాలి. ముందు బల మీద ఇలా బార్గా పెట్టుకోవాలి. బార్గా పెట్టుకుని పైన షోలర్ దగ్గర నుంచి జాయింట్ కాడ నుంచి మనకి షోలర్ జాయింట్ కాడ నుంచి ఇలా టేప్ని ఇలా సాఫీగా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. దీనికి లెంత్ వచ్చేసేవాడికి 44 ఉంది. 44 మనకి షోలర్ దగ్గర నుంచి మనకి నడుము భాగం లెంత్ తెలియాలంటే మనకి నడుము భాగం కాకుండా 14 కావాలన్నమాట. మనకి షోలర్ దగ్గర నుంచి మనకి నడుము భాగం 14 దగ్గరికి ఒకటి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది నడుము భాగం 14. తర్వాత అయిన తర్వాత నడుము భాగం తీసిన తర్వాత మనం వెంటనే ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా తిప్పుకుని హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఎంత ఉంది బారు? మళ్ళీ ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. జాయింట్ చేసుకుని సేబార్ వచ్చి 6.5 ఉంది. తర్వాత వెంటనే మనం ఇది సే లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ జాయింట్ వరకు, ఈ సైడ్ జాయింట్ వరకు ఇది లూజ్ తీసుకోవాలి. లూజ్ వచ్చేవాడికి ఇది 13 ఉంది. దాని తర్వాత మనకి కొంచెం పైకి వచ్చి సంకల కిందకి ఇలా హ్యాండ్ ఉంది కదా, ఈ సంకల కిందకి వచ్చేవాడికి ఇది మనకి 15 ఉంది. ఇది 15 తర్వాత మనకి ఈ రౌండ్ సంక రౌండ్ ఉంటుంది కదా, ఈ కుట్టు పక్కన తీసుకుని ఇలా మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మన సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉంది? ఇది 17 ఉంది. అంటే మనకు డబల్ మీద కాబట్టి ఇది మామూలు సింగల్ డబల్ మీద కొలితే 8.5 వచ్చింది. మాకు రౌండ్ మొత్తం అయితే ఇది 17 అనమాట. ఇది ఇప్పుడు మనకి హ్యాండ్ బార్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈ లూజ్ తీసుకున్నాం, కింద సే లూజ్ సంక దగ్గర లూజ్ తీసుకున్నాము, సంక రౌండ్ తీసుకున్నాం. అయిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రేజ్ మనకి లూజులు ఏం కావాలి? డ్రెస్ ఇలా సమానంగా తీసుకుని ఇలా మొత్తం సమానంగా తీసుకుని ఇలా పెట్టుకుని డ్రెస్ని ఇలా బల మీద ఇలా పేర్చుకుని మనకి ఇక్కడ ముందు మనకు లూజ్ కావాలంటే ఈ సంకల జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ సైడ్ జాయింట్ వరకు పెట్టుకోవాలి. ఇది 20 ఉంది. 20 ఈ తర్వాత మనకి ఇందాక మనం ఇక్కడ పై షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మీకు 14 పెట్టుకోమని చెప్పాను. ఇది 14 ఉంది ఇక్కడ. ఈ 14 ఇక్కడికి మనం నడుము భాగం ఎంత ఉందో కొలుసుకోవాలి. మనం ఎక్కడైతే ఈ 14 మార్క్ పెట్టుకున్నామో అక్కడికి పెట్టుకోవాలి. ఇది నడుము లూజ్ వచ్చేసేవాడికి 19.5 ఉంది. ఇది 19.5 మనకి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మార్క్ పెట్టుకుంటే మనకి ఇక్కడికి నడుము భాగం అనేది ఒక మనకు గుర్తుంటుంది అనమాట. ఇదిగో షోల్డర్ జాయింట్ దగ్గర కొనుక్కోవాలి. దాని తర్వాత ఈ కింద ఈ లూజ్ వచ్చేవాడికి మన కట్స్ ఎంతవరకు ఉన్నాయో ఈ కట్స్ దగ్గర తీసుకోవాలి. కట్స్ దగ్గర తీసుకున్న తర్వాత ఈ కట్స్ వచ్చేవాడికి 22 ఉంది. 22 ఉంది. దీన్ని బట్టి కింద గేర్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద గేర్ కూడా ఇలా తీసుకుని కింద గేర్ కూడా కొలుసుకోవాలి. ఇది 26 ఉంది. కింద గేర్ 26 ఉంది. ఇప్పుడు మనకి ఈ కట్స్ భాగం ఇది ఎలా కొలుసుకోవాలంటే మనకి ఈ కట్స్ ఓపెన్ ఇలా మళ్ళా షోలర్ దగ్గర నుంచే మనకి ఏది కావాలన్నా కూడా పైనుంచి కొలుసుకోవాలి. కొలతలు కింద నుంచి కొద్దు షోలర్ దగ్గర నుంచి కొలుసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ షోలర్ జాయింట్ కాడ నుంచి టేప్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటే ఈ జాయింట్లు ఈ ఓపెన్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. ఆ ఓపెన్ ఎంతవరకు ఉందో తెలుసు కానీ ఓపెన్ కూడా కొలుసుకోవాలి. క్రాస్గా పెట్టి కొలుసుకుంటే ఇది ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇది 23 ఉంది. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా మన పైన షోల్డర్ దగ్గర ఎక్కడైతే డ్రాయింగ్ చేస్తామో ఆ డ్రాయింగ్ దగ్గర నుంచి ఇలా టేబుల్ని క్రాస్గా పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఎలా మనం క్రాస్గా కొలుస్తున్నామో ఇలా అలాగే మనం డ్రాయింగ్ చేసిన తర్వాత డ్రెస్ కట్ చేసుకునేప్పుడు డ్రాయింగ్ చేసినప్పుడు ఇలా క్రాస్ కొట్టు ఇలా చూసుకుంటే ఇది కూడా 23 వస్తుంది. మనం ఎలా మెజర్మెంట్ కొలుస్తున్నామో మనం కట్ చేసేటప్పుడు అదే విధంగా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మన కట్స్ లూజ్ వచ్చేసేవాడికి బాల్ వచ్చేసేవాడికి 23 ఉంది. మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి కొలుసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ ఈ లూజు
చెస్ట్ లూజ్ కొలిసాము, నడు లూజ్ కొలిసాము, సీట్ లూజ్ కొలిసాము. అయిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఎలా ఎంత కావాలి, ఫ్రంట్ నెక్ ఎంత కావాలంటే మనం ఇది కూడా సరే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొలుసుకోవాలి. మనకి పెద్ది ఏది కొలుసుకోవాలన్నా మనకి ఈ జాయింట్ దగ్గర నుంచి కొలుసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మన పైనుంచి కిందకు రావాలి, మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కిందకు వస్తే మనకి, ఎందుకంటే మనం విడిగా కస్టమర్కి మెదర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా మనం పైనుంచే తీసుకుంటాం, పైనుంచి తీసుకుంటాం. విడిగా బాడీ మెదర్మెంట్స్ తీసుకున్నా పైనుంచే వస్తుంది. అలాగే మనకి డ్రెస్ ఆది డ్రెస్సు టాప్ మనకి ఇచ్చేసిన మనం కూడా పైనుంచి కొలతలు తీసుకోవాలన్నమాట. మనకి మనకి ఏది కావాలన్నా, ఒక నెక్ కావాలన్నా, ఒక బార్ కావాలన్నా, ఒక సైడ్ కట్స్ కావాలన్నా, మనం ఎప్పుడు కూడా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మన కొలత అనేది మనకు ప్రారంభం అవుతుంది అనమాట, మొదలవుతుంది. ఇప్పుడు మనకి ఈ నెక్ కావాలి, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ నెక్ కావాలి, మళ్ళీ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కొలుసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి ఇది 7.5 ఉంది, 7.5 ఉంది, 7.5 తర్వాత ఇప్పుడు మనకి తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ ఇది ఇది ఎంత ఎలాడుకుందో కొలుసుకోవాలి, ఎలాడికి ఎంత ఉందో కొలుసుకోవాలి. ఎందుకంటే ఈ షోల్డర్ ఒకవేళ పెద్దది వాడతారు, ఒకటి చిన్నది వాడతారు. ఎందుకంటే ఏ కస్టమర్కి మనకి ఏది ఆది టాప్ ఇస్తారో ఆ టాప్ ప్రకారమే ఇది కొలుసుకోవాలి. ఇది కొలుసుకోవటం వల్ల ఇది వచ్చేసేపాటికి 2.5 ఉంది. మనకి ఈ ఫ్రంట్ నెక్ కొలుసుకుందాం, ఈ షోల్డర్ కొలుసు. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో కొలుద్దాం. బ్యాక్ నెక్ వెనక్కి తిప్పుకుని, టాప్ వెనక్కి తిప్పుకుని మనకి బ్యాక్ నెక్ ఎంత కావాలంటే, బ్యాక్ నెక్ కూడా అంతే, మనం పైనుంచే కొలుసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఉంది. ఇది 8 ప్రకారం మనం పెట్టుకోవాలన్నమాట, మనకి పైనుంచి కొలుసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం మనకి ఫ్రంట్కి బ్యాక్కి ఈ డ్రెస్ వచ్చేసేపాటికి ఫ్రంట్ బ్యాక్ ఒకే మెజర్మెంట్ ఉంటుంది. మనం ఫ్రంట్ ఎంత లూజ్ తీసుకున్నామో బ్యాక్ కూడా అంతే లూజ్ ఉంటుంది అనమాట, సమానంగా. మనకి డ్రెస్సులో ఫ్రంట్ బ్యాక్కి ఒకే లూజులు ఉంటాయి, మనకు బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అని కాదు, మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒకే మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రెస్ మెజర్మెంట్ మీకు ఎలా తీసుకోవాలో మొత్తం చెప్పాను. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి డ్రెస్ బార్ తీసుకోవాలి, ఆ తర్వాత నడు మార్క్ పెట్టుకోవాలి, తర్వాత మొత్తం తీసుకున్న తర్వాత ఇవన్నీ మనకి ఎక్కడికెక్కడికి కొలుసుకోవాలన్నమాట. పైన ఈ చెస్ట్ దగ్గర లూజు, నడుము దగ్గర లూజు, మనకి ఈ కట్స్ దగ్గర లూజు. ఇలా కొలుసుకోవటం వల్ల మనం డ్రాయింగ్ చేసుకునేటప్పుడు మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నామో అలాగే మనం డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇలా తీసుకుంటే మన కస్టమర్ ఎలాంటి డ్రెస్ ఇచ్చినా సేమ్ అలాగే వస్తుంది అనమాట. మనకి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయిన డ్రెస్ ఇస్తారు మనకి, అప్పుడు మనం కూడా అలాగే దాన్ని బట్టి కొలుసుకుంటే అలాగే సేమ్ ఇది ఎలా ఉందో టాపు మనం నెక్స్ట్ కట్ చేసుకుంటే కూడా సేమ్ అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ మనకి ఇప్పుడు మీకు ఆది టాప్ను బట్టి ఎలా తీసుకోవాలో చెప్పాను మెజర్మెంట్. అలాగే మనం అసలు విడిగా బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా మనకి ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నానో మనం అలాగే మామూలుగా కస్టమర్కి ఏమన్నా తీసుకో బాడీ మెజర్మెంట్ తీసుకోమంటే ఇలాగే మన సంఖలు రౌండ్గా, చెస్ట్ రౌండ్ తీసుకుంటాము, నడు రౌండ్గా తీసుకుంటాము, సీట్ రౌండ్గా తీసుకుంటాము. సేమ్ ఇదే మనకు డబల్ మీద సగం సగం కొలిసాము, మనిషికి అయితే రౌండ్ కొలుస్తాం అనమాట. ఇది మనం ఈ ఆది డ్రెస్తో కొలత కొలిసిన మెజర్మెంట్స్ తీసుకున్న బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న సేమ్ ఒకేలాగా వస్తాయి. కాకపోతే ఏంటివి ఎంత సేమ్ ఎలా వస్తాయంటే దీనికి ఏమో మన బాడీ మెజర్మెంట్ తీసుకుంటే చెస్ట్ కాటికి ఏమో ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి 36 ఉంది అనుకోండి, చెస్ట్ 36 ఉంటే దానికి ఒక 4 ఇంచులు కలుపుకోవాలి, 36 4 40 అలా పెట్టుకోవాలన్నమాట. అదే మెజర్మెంట్ టాప్ ఉండటం వల్ల మనం ఏం కలుపుకోవడం అవసరం లేదు, సేమ్ ఇది ఎలా ఉండాలి కట్ చేసుకుంటే. బాడీ మెజర్మెంట్కి మనకి ఆది టాప్ ఏంటి తేడా అంటే మనకి ఈ ఆది టాప్ ఇవ్వటం వల్ల వాళ్ళు మనకి ఇది ఎలా ఉందో అలాగే కట్ చేస్తాం. అదే బాడీ మెజర్మెంట్స్ కనుక మనకి మన చెస్ట్ 36 ఉంటే 4 అంగుళాలు కలుపుకోవాలి, అలాగే మనకి నడుము లూజ్ వచ్చేసేవాడికి 32 ఉందంటే 3 అంగుళాలు కలుపుకోవాలి, అలాగే సీట్ వచ్చేసి 42 ఉందంటే మనకు ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి బాడీ మెజర్మెంట్స్కి. అదే ఈ ఆది టాప్ ఉండడం వల్ల మనకి ఏం కలుపుకోవడం అవసరం లేదు, సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ మన మెజర్మెంట్ తీసుకుని సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఇది మెజర్మెంట్, ఇది సేమ్ ఇది చూసారు. ఇప్పుడు మీ మెజర్మెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తం ఎలా తీసుకోవాలో. మీకు కనుక వీడియో నచ్చినైతే లైక్ చేయండి.